కేసులో వాదనలు ముగిసాయి. సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి నడి తెలుసుకుందాం. శ్రీహరి, చంద్రబాబు నాయుడుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పైన వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కూడా శుక్రవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం శుక్రవారం దీనికి సంబంధించి కూడా తీర్పు వెల్లడించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఏదైనా వినిపించాల్సినటువంటివి, చెప్పాల్సినటువంటివి అంశాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి ధర్మాసనం ఆదేశించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకేదైనా అంశాలను ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ఈ లోపు సమర్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. సుప్రీంకోర్టు ధర్మాసనానికి ముందు శుక్రవారం దీనికి సంబంధించిన దానిపైన ఫైనల్ ఆదేశాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ కూడా మనం కృష్ణానగరికి తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఏదైతే వాదనలకు సంబంధించినటువంటి ఫాలో అయ్యారు. సో కృష్ణ చెప్పండి, సో సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వాదనలు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకా అంటే ఏవైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆదేశించినట్లు, ఒక శుక్రవారం రోజు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తీర్పు వెల్లడవుతుంది, దీనిపైన ఒక నిర్ణయం ఉంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? నువ్వు ఆయన చెప్పేది వినిపించు. రైట్, ఎస్ కృష్ణ చెప్పండి. సో సుప్రీం కృష్ణ, ముఖ్యంగా ఇవాళ చూసాం ఏదైతే వాదనలు కూడా అటు సిబిసిఐడి తరఫున సుదీర్ఘంగా వినిపించినటువంటి పరిస్థితి, తర్వాత హరీష్ సాల్వే కూడా ఏదైతే వర్చువల్గా కూడా తమ వాదనలు పూర్తి చేశారు. ఇక ఈ కేసు సంబంధించి కూడా సమయం 4 గంటల వరకు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఏదైనా వాదనలు ఉంటే కూడా మళ్ళీ తిరిగి రికెత్తుపూర్వకంగా ఇవ్వమని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఏంటి శుక్రవారం దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు, ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందనుకోవచ్చా? సో ఫైనల్ ఆదేశాలు ఉంటాయనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందా? శ్రీహరి, శుక్రవారానికి వాయిదా పడలేదు, ఈరోజుతో ముగిసిపోయింది, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇక శుక్రవారం అనేది ఏమి లేదు. శుక్రవారం వాయిదా పడింది విచారణ అనేది అసలు లేని మాట. శుక్రవారం అనేది వాయిదా పడలేదు, శుక్రవారానికి వాయిదా కాదు, ఈరోజుతో ముగిసిపోయింది విచారణ, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. కాకపోతే వాళ్ళు ఏదైనా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటే మీరు శుక్రవారం నాటికి ఇవ్వండి అని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో ఈ కేసులో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ అంతా పూర్తయింది, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. కాబట్టి శుక్రవారం నాటికి విచారణ వాయిదా అన్న వార్తలు కానీ ఏదైనా వస్తే అవి తప్పనే చెప్పొచ్చు. ఈరోజుతో ముగిసిపోయింది. సో శుక్రవారం లోపు వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్కి రిటర్న్ పూర్వకంగా ఇవ్వమన్నారు. సో తీర్పు ఎప్పుడు వస్తుంది అన్నది మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే శుక్రవారం నాటికి ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ లిఖితపూర్వకంగా ఇవ్వమన్నారు. అంటే అసలు యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాళ్ళంతా లిఖితపూర్వకంగా ఈరోజే ఇవ్వటం జరిగింది. మొన్న కూడా ఇచ్చారు, ఈరోజు జరిగినట్టు ఆర్గ్యుమెంట్స్ కూడా ఈరోజే లిఖితపూర్వకంగా కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే వాళ్ళు మాకు శుక్రవారం వరకు సమయం ఇవ్వమన్నారు. సో శుక్రవారం వరకు వాళ్ళు సమయం ఇస్తారు కాబట్టి మేబీ శుక్రవారం అంటే వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా శుక్రవారం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా లిఖితపూర్వకంగా అవి వాటిని జడ్జిమెంట్లో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే వాటిని ఇంక్లూడ్ చేయాలనుకుంటే జడ్జిమెంట్లో చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు కూడా. అది ధర్మాసనం చాయిస్. కానీ శుక్రవారమే ఇస్తారా అంటే కొంత శుక్రవారం కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ శుక్రవారం అంటే శుక్రవారమే చివరి తేదీ, అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు వెకేషన్కి ముందు శుక్రవారం చివరి తేదీ కాబట్టి ఆ రోజు చాలా కేసులు ఉంటాయి. సో ఈ 2 రోజుల్లోనే అంటే ఈరోజు మంగళవారం కాబట్టి బుధ గురువారాలు ఈ 2 రోజుల్లో ఈ జడ్జిమెంట్ని రాయడం జరుగుతుందా? సో రాస్తే శుక్రవారం ఖచ్చితంగా ఇస్తారు. ఒక మరి శుక్రవారం అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ లిఖితపూర్వకంగా వాళ్ళు అడిగినటువంటి దానికి లిఖితపూర్వకంగా అడిగారు కాబట్టి శుక్రవారం వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అని మనం చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం తర్వాతనే దీనిపైన ప్రస్తావించారనుకోవచ్చు. ఏదైతే ఈ కేసు సంబంధించినటువంటి